న్యూమరాలజీ ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో కోస్తా ఆంధ్రాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, కోస్తా ఆంధ్రాలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోబోతుంది అనే విషయాలను మనకి వివరించేందుకు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నర్ర రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు హాయ్ అండి. రామకృష్ణ గారు, అసలు కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతుంది అనేది మీరు ఒక డేటాని సిద్ధం చేసుకొని తీసుకొని వచ్చారు. ఈ డేటా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఏ ప్రాతిపదికన అసలు మీరు ఈ డేటాని ప్రిపేర్ చేశారు అంటే ఏం చెప్తారు? మనకి ఏపీ ఎలక్షన్ 2024ని తీసుకున్న మెయిన్ బేసిక్ అదే. ఎందుకంటే న్యూమరాలజీ చూసేటప్పుడు పర్సనల్ ఇయర్ అని ఉంటుంది అన్నమాట. పర్సనల్ ఇయర్ ఎలా ఉంటుందంటే మనం వ్యక్తిగతమైన డేటా తీసుకోవాలి ముందు. మనకి టీడీపీ పార్టీ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ జనసేన వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క పర్సనల్ డేటా తీసుకుంటాం. ఒక చార్ట్ ఉంటుంది, ఒక 9 చార్ట్ ఉంటుంది, 9 నెంబర్లతోటి ఆ యొక్క లైన్స్ తీసుకొని దాని ప్రకారంగా ఈ నెంబర్లు ఎవరెవరు పనిచేస్తున్నాయి, ఏ రకంగా ఈ కాన్స్టిట్యూషన్ ఒక నెంబర్లు ఉన్నాయి చూసారు మీకు 16, 40, 40 అని ఇట్లా నెంబర్లు ఉన్నాయి కదా, ఈ నెంబర్ల ఆధారంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 2024 ప్రకారంగా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దీనికి ఒక మొత్తం ఒక సపరేట్ ఒక వీడియో చేసుకుందాం మనం. ఇంకా మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా వ్యక్తిగతమైన డేటా తీసుకొని మనం చేయడం జరిగిందనమాట. అది దీని ప్రకారంగా మనం మొత్తం ఒక్కొక్కటి దేనికి టైట్గా ఉంది సార్. ఓవరాల్గా అసలు మీరు టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ ఇంగ్లీష్ లెటర్స్ని, జనసేన పార్టీలో ఉన్న ఆ ఇంగ్లీష్ లెటర్స్ని, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ లెటర్స్ని, దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్ని, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారి పేర్లో ఉన్న ఇంగ్లీష్ లెటర్ని బేస్ చేసుకొని 2000 ఓకే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని, డెస్టిన్ నెంబర్ ఓకే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యూమరాలజీ ప్రకారంగా అసలు కోస్తా ఆంధ్రాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చేదని మీరు ఒక లిస్ట్ అయితే తయారు చేశారు. తెలుగులో ఉన్నాయి కదా, మనం చేసిన మాత్రం ఇంగ్లీష్ లెటర్ ఆధారంగా తీసుకొని నెంబర్ చేసి, అంటే తుని అంటే వాయిస్ దాని ప్రకారం చేసాం. ఓకే, తునిని ఇంగ్లీష్ లెటర్స్ లో ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటి లెటర్లు తీసుకొని కూడగా వచ్చిన సంఖ్య 16. సో ఈ 16 బేస్ చేసుకొని నేను ఈ రిజల్ట్ తయారు చేశానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో అసలు ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఏ స్థానం రాబోతుంది, అసలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు తూర్పుగోదావరిలో రాబోతున్నాయి అనేది రామకృష్ణ గారి న్యూమరాలజీ ప్రకారంగా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తుని అసెంబ్లీ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతుందని, పత్తిపాడులో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, పిఠాపురంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, కాకినాడ రూరల్లో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, కాకినాడ అర్బన్లో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, అనపర్తిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని, అలాగే పెద్దాపురం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని, అలాగే రామచంద్రాపురంలో టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ రామకృష్ణ గారు తన న్యూమరాలజీ ప్రకారంగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ముమ్మడివరంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, అమలాపురంలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని, రాజోలు నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, పి గన్నవరంలో కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, కొత్తపేటలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, మండపేటలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలవబోతున్నారంటూ కూడా ఆర్కే గారు తన న్యూమరాలజీ ప్రకారంగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ రాజనగరంకి వెళ్ళిపోదాం. రాజనగరంలో టైట్ ఫైట్ ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో అంటూ కూడా రామకృష్ణ గారు తెలియజేస్తున్నారు. రాజమండ్రి అర్బన్లో టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూటమికి సంబంధించి అభ్యర్థి గెలవబోతున్నారని, అలాగే రాజమండ్రి రూరల్లో కూడా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. జగంపేట విషయానికి వస్తే మాత్రం కొంచెం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్కే గారు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రంపచోడవరం వెళ్ళిపోదాం. రంపచోడవరంలో వైసీపీ గెలవబోతుంది. ఇక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. అక్కడ రానున్న ఎన్నికల్లో వైసీపీ ఈ స్థానాన్ని గెలవబోతుంది అంటూ కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఆర్కే గారు మనకు తెలియజేస్తున్నారు. ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుంది స్పష్టంగా అంటూ కూడా ఆర్కే గారు చెప్పబోతున్నారు. నెక్స్ట్ వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కేవలం 3 చోట్ల మాత్రమే గెలిచే అవకాశం ఉందని, మరో 4 చోట్ల టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా నర్ర రామకృష్ణ గారు తన న్యూమరాలజీ ప్రకారంగా అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది తూర్పుగోదావరికి సంబంధించినటువంటి రిపోర్ట్. నెక్స్ట్ పశ్చిమ గోదావరికి వెళ్ళిపోదాం. పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకు టఫ్ ఫైట్ ఉండబోతుందని,
తాడేపల్లిగూడెంలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని, ఉంగుటూరులో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, దెందులూరులో కూడా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, ఏలూరులో టఫ్ ఫైట్ ఉండబోతుందని, అలాగే గోపాలపురంలో వైసీపీ గెలవబోతుందని, పోలవరంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా రామకృష్ణ గారు మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ కొవ్వూరులో టఫ్ ఫైట్ ఉండబోతుంది అన్నట్లు, నిడదవోలులో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఆచంటలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లు, పాలకొల్లులో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లు, నరసాపురంలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా కూడా ఆర్కే గారు మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ భీమవరం విషయానికి వస్తే, భీమవరంలో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈయన న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలియజేస్తున్నారు. ఈరోజే ఒక వార్త చూసాం, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, అక్కడ ఆయన ఇల్లు కూడా వెతుక్కుంటున్నారు ఇల్లు కొనేందుకు అంటూ కూడా ఒక వార్త చూసిన నేపథ్యంలో, భీమవరం విషయానికి వస్తే ఈసారి మాత్రం కొంచెం హోరాహోరీ పరిస్థితి ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారంగా అంటూ కూడా రామకృష్ణ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఉండి నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ కూడా రామకృష్ణ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చింతలపూడిలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా కూడా ఆర్కే గారు తెలియజేస్తున్నారు. ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుస్తుందని, వైసీపీ కేవలం 1 అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే గెలవబోతుందని, హోరాహోరీ ఫైట్ మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఆర్కే గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పటివరకు చూసాం. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతుందో ఇప్పుడు చూద్దాం మనం. తిరువూరులో వైసీపీ గెలవబోతుందని, నూజివీడులో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, గన్నవరంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారి విశ్లేషణ ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా తెలుస్తూ ఉంది. అంటే గన్నవరం గనక ఒకవేళ వల్లభనేని వంశీ మళ్ళీ గన్నవరం నుంచి పోటీ చేస్తే అక్కడ ఓడిపోవడం ఖాయం అంటూ కూడా ఆర్కే న్యూమరాలజీ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ గుడివాడకి వెళ్ళిపోదాం. గుడివాడలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే ఇక్కడ విజయం సాధించబోతున్నారు అంటూ కూడా ఆర్కే న్యూమరాలజీ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గుడివాడలో కొడాలి నాని వైసీపీ నుంచి పోటీ చేసి 2-3 సార్లు గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. ఈసారి మాత్రం జరగబోయేటువంటి ఎన్నికల్లో గుడివాడ టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు అంటూ కూడా ఆర్కే న్యూమరాలజీ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ కైకలూరుకి వెళ్ళిపోదాం. కైకలూరులో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, పెడనలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలవబోతున్నారని, మచిలీపట్నంలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలుస్తారంటూ కూడా ఆర్కే న్యూమరాలజీ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ అవరిగడ్డలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తారని, పామరిలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలుస్తారని, పెనమలూరులో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, విజయవాడ వెస్ట్లో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలవబోతున్నారని, విజయవాడ సెంట్రల్లో కూడా ఈ టీడీపీ జనసేన అభ్యర్థే గెలవబోతున్నారని, విజయవాడ ఈస్ట్లో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలవబోతున్నట్లుగా, మైలవరంలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ నందిగామలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థే గెలవబోతున్నారు. ఓవరాల్గా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను జగ్గైపేట తీసుకున్నట్లయితే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు మనకు తెలియజేస్తున్నారు. ఓవరాల్గా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి పాగా వేయబోతుంది, పక్కాగా గెలవబోతుంది అంటూ కూడా ఆర్కే గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వైసీపీ కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితం కాబోతుంది కృష్ణా జిల్లాలో అంటూ కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. 1 స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుంది, ఆ స్థానం ఏదో కాదు జగ్గయ్యపేటలో కొంచెం టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఆర్కే గారు మనకు తెలియజేస్తున్నారు. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి న్యూమరాలజీ రిపోర్ట్. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పెదకురపాడులో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, తాడికొండలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, మంగళగిరిలో లోకేష్ గారు ఇక్కడ పక్కాగా గెలిచి తీరుతారంటూ కూడా ఆర్కే న్యూమరాలజీ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ పొన్నూరులో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, వేమూరులో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, రేపల్లిలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని, తెనాలిలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి బాగా వేయబోతున్నాడంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ బాపట్ల విషయానికి వస్తే, బాపట్ల టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతున్నట్లుగా, పత్తిపాడులో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, గుంటూరు వెస్ట్లో టీడీపీ
జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నెక్స్ట్ గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే మాత్రం వైసీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు తన న్యూమరాలజీ ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారు. చిలకలూరుపేట విషయానికి వస్తే అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ నర్సరావుపేట గెలిపోదాం, నర్సరావుపేటలో వైసీపీ గెలవబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే సత్తెనపల్లిలో ఈసారి అంబటి రాంబాబుకి చొక్కెదురు కాబోతుంది, అక్కడ ఆయన ఓడిపోబోతున్నాడు. సత్తెనపల్లిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన అభ్యర్థే గెలవబోతున్నారంటూ కూడా ఆర్కే గారు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వినుకొండలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ గురజాలలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా, మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఈసారి బాగా వేయబోతున్నట్లుగా కూడా మనకు తెలియజేస్తుంది. మాచర్లలో గత 3 దఫాలుగా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆయనకి వ్యతిరేక పవనాలు వేయడం ఖాయమంటూ కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఆర్కే గారు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు. బ్రహ్మానందరెడ్డి ఈసారి అక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఓవరాల్గా న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి ఇక్కడ గెలవబోతుందని, 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతుందని, టఫ్ ఫైట్ అంటే 3 స్థానాల్లో హోరాహోరీగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఆర్కే గారు మనకు తెలియజేస్తున్నారు. ఇది గుంటూరు పరిస్థితి. నెక్స్ట్ ప్రకాశంకి వెళ్ళిపోదాం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎర్రగొండపాలెం ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ దర్శి కూడా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా, పర్చూరులో మాత్రం టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, అద్దంకిలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, చీరాల్లో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా, నెక్స్ట్ సంతనూతలపాడులో కూడా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా, ఒంగోలు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇక్కడ చుక్కెదురు కాబోతుంది. అంటే ఇక్కడ దామచర్ల జనార్దన్ గెలవబోతున్నట్లుగా కూడా న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి దామచర్ల గెలవబోతున్నట్లుగా, టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ రిపోర్ట్ అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కందుకూరు విషయానికి వస్తే, కందుకూరులో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా తెలుస్తుంది. కొండేపిలో టీడీపీ జనసేన అభ్యర్థి బాగా వేయబోతున్నట్లుగా, గత 3 దఫాలుగా కూడా ఆయన అక్కడ గెలుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా డోలా వీరాంజనేయ స్వామి టీడీపీ నుంచి గెలిచే అవకాశం ఉందంటూ కూడా అక్కడ న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మార్కాపురానికి వెళ్ళిపోదాం. మార్కాపురంలో ఈసారి వైసీపీ అక్కడ గెలవబోతున్నట్లుగా, గిద్దలూరులో కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కనిగిరికి వెళ్ళిపోదాం. కనిగిరి అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిగిరిలో మనకు తెలుస్తుంది. ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి 4 స్థానాలను గెలవబోతున్నట్లుగా, వైసీపీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లుగా, అలాగే మరో 6 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా కూడా ఆర్కే గారి న్యూమరాలజీ అయితే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కావలి టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నట్లుగా, ఆత్మకూరు కూడా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి అక్కడ గెలవబోతున్నట్లుగా, కోవూరులో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెల్లూరు సిటీకి వెళ్ళిపోదాం. నెల్లూరు సిటీలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లు, నెల్లూరు రూరల్లో మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సర్వేపల్లి కూడా వైసీపీ గెలవబోతున్నట్లు, నెక్స్ట్ గూడూరు కూడా వైసీపీ గెలవబోతున్నట్లుగా న్యూమరాలజీ ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సూళ్ళూరుపేటలో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లు, వెంకటగిరి నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఆర్కే గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 3 చోట్ల గెలవబోతున్నట్లు, మరో 3 చోట్ల టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా కూడా ఆర్కే గారి న్యూమరాలజీ అయితే మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు కోస్తా ఆంధ్రాలో కూడా టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువగా గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చేసినటువంటి న్యూమరాలజీ ప్రకారంగా ఈ సర్వే అయితే మనకు తెలియజేస్తుంది. ఆర్కే గారు చెప్పండి, అసలు ఓవరాల్గా కోస్తాంధ్ర జిల్లాలో మీరిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచే అవకాశం ఉందంటూ కూడా మీరు ఇచ్చారు.
ఓకే, అంటే మనకి టీడీపీ జనసేన ఈ యొక్క నెంబర్ ప్రకారం చేశాము. ఈ టైట్ అయిన ఏదైతే ఉన్నాయో టఫ్ ఫైట్ లో వాటిలో కూడా మాక్సిమం తీయొచ్చు. ఓకే, అయితే వాళ్ళకి ఏంటంటే మనకి కరెక్ట్ గా రాలేదు కాబట్టి దాన్ని అట్లా హోల్డ్ లో పెట్టాము. ఈ టఫ్ ఫైట్ లో ఉన్న వాళ్ళు మొత్తం అది ఎవరికనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన డేటా కనుక మన దగ్గరకు వస్తే ఇంకా ఈజీ చెప్పగలము. ప్లస్ మనకి ఎలక్షన్ డేట్ వస్తే మనకు పోలింగ్ జరిగిన డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ వచ్చినప్పుడు కూడా ఈ టఫ్ ఫైట్ లో ఉన్న మొత్తాన్ని కూడా మనం కూడా ఒక పక్క తీసేయచ్చు. 85-90% దాన్ని కూడా మళ్ళీ మనం ఫిల్టర్ చేసేయచ్చు. ఆ టఫ్ ఫైట్ అనేది చూద్దాం మనం డేట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం చేద్దాం. ఓకే ఓకే ఆర్కే గారు, అంటే మీరు చేసిన దాని ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన కూటమే అధికారంలోకి రాబోతున్నట్లు కూడా మీ సర్వే అయితే తెలియజేస్తుంది. 100% సరే, ఒక సీటు అటు ఇటు కావచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారంగా మనం చేసేదానికి ఎలా ఉంటుందంటే మనిషిని డైరెక్ట్ గా చూసి ఇలా ఇదిగో ఇలా ఎర్రగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు అని చెప్పొచ్చు. లోపల వచ్చేసరికి కొద్దిగా డెప్త్ కావాలి మనకి. అదే రకంగా మనం కొన్ని కొన్ని డెప్త్ రానివి నాకు అలా హోల్డ్ లో పెట్టాను. టోటల్ గా వచ్చేసరికి టీడీపీ ప్లస్ జనసేన అనేది దాదాపుగా బాగా వేస్తుంది, వేస్తుంది, అందులో తిరగలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ నెంబర్లు అన్ని కూడా న్యూమరాలజీ ప్రకారం చేసినవి అన్ని కూడా దాదాపు 85-90% కరెక్ట్ అవుతాయి. ఏదైనా 1-2 పోతే పోవచ్చు. ఓకే, మన దాంట్లో సర్వే దీంట్లో 1-2 న్యూమరాలజీ ప్రకారం కూడా 1-2 పోవచ్చు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత డేటా ఇంకా బాగుండొచ్చు. ఓకే, అది ఓకే. ఆర్కే గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.